పట్టు చిలపనూలును దొంగిలించిన దొంగలను ప్రకాశం జిల్లా వేటపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. వేటపాలెం మండల పరిధిలో పట్టునూలు చిలపనూలు దొంగిలించిన ఈపురపాలెంకు చెందిన సాధు అయ్యప్పను వేటపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 360,000 విలువైన నూలు స్వాధీనం చేసుకున్నట్లు చీరాల డిఎస్పి వి శ్రీనివాసరావు తెలియజేశారు. వేటపాలెంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో చీరాల రూరల్ సిఐ భక్తవత్సల రెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మన వేటపాలెం పరిధిలో దేశాపేట, దంతపేట, అలానే చీరాల మండలం పరిధిలో ఉన్న జాండ్రపేటలో ఈ యొక్క పద్మశాలకు సంబంధించిన మగ్గాలు ఈ నేతకు సంబంధించి ఉపయోగించే నూరు దారాలని దొంగిలించారని చెప్పేసి వాడు మన వేటపాలెం పోలీస్ స్టేషన్లో అలానే చీరాల మండలం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం జరిగింది. దీని మీద టోటల్గా 3 కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే బాధితులు వచ్చి 5 మంది ఉన్నారు. ఒక కేసులో ఇద్దరు ఇచ్చారు, కలిపి రిపోర్ట్ ఇచ్చారు. ఈ కేసులో దీని మీద శ్రద్ధ వహించి లోకల ఈ కేసులో ఉన్న ఎవరైతే బాధితున్నారో వాళ్ళంతా పూర్ ఫ్యామిలీస్ వాళ్ళ బాధను అర్థం చేసుకుని ఇన్వెస్టిగేషన్ త్వరితగతం చేసి తర్వాత ఎస్ఐ గారిని దీన్ని ఒక స్పెషల్ పార్టీ పెట్టేసి ఆయన ఆధ్వర్యంలో ఈ ముద్ద ఈపురు బాలికి చెందిన ఇంద్రనాగరికి చెందిన సాధు అయ్యప్ప అనే అతను 29 ఇయర్స్. ఇతన్ని ఈరోజు ఉదయం ఇప్పుడు మన చీరా వేటపాలెం స్ట్రైక్ కెనల్ వద్ద అరెస్ట్ చేసి అతని వద్ద ఈ కేసులో చోరీ చేతైన 110 కేసెస్ పట్టుదారాలని రికవర్ చేయడం జరిగింది. ఇది 360,000 రూపాయల విలువ కలది. అలానే ఈ గుర్రాన్ని ఈరోజు అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపడతాం. అలాగే ఈ పట్టుదారాలు ఏవైతే చోరీ కాబడి ఉన్నాయో రికవర్ అయినాయో అవన్నీ వాటికి సంబంధించిన యాజమానులకి అందజేస్తామని చెప్పి